నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవిందబాబు పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువులో వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న సైదాను పరామర్శించారు. వైసీపీ అధికారం చేపట్టిన దగ్గర నుండి ముస్లిం మైనార్టీలపై దళితులపై దాడులు జరుగుతున్నాయని, వైసీపీ నాయకులు దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో దాడికి పాల్పడిన వారి వివరాలు సోషల్ మీడియాలో బయటకు వచ్చినప్పటికీ పోలీసులు స్పందించకపోవడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. గాయపడిన సైదాకు తక్షణమే 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి గుంటూరు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్, రాష్ట్ర టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ లు పాల్గొన్నారు. సంఘటన కూడా నేషనల్ హైవే మీద జరిగింది. మరి ఎన్నో కార్లు వెళ్తున్నాయి, చాలా మంది జనం కూడా ఉన్నారు. అయినా కానీ అతను వదిలిపెట్టకుండా చంపుదామనే నెపంతో అతని మీద దాడి చేయడం జరిగింది. అటువంటి కార్యక్రమంలో సైదాన్ని ఒక్కడిగా చేసి దాదాపు 10 మంది కలిసి కిరాయి గుండాలు అతన్ని హత్య చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో తుమ్మల చెరువు గ్రామస్తుడు శివారెడ్డి అనే వైసీపీ నాయకుడు ఈ హత్య ఉదంతంలో ఉండడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో అతను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి కేసు పెట్టడం జరిగింది. కానీ పోలీస్ వ్యవస్థ అతని మీద 324 సెక్షన్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. కానీ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం జరగలేదు. అక్కడ ఉన్న పోలీసులు దీన్ని పొలాల దగ్గర తగాదుగా సృష్టించి ఇతని మీద కేసు లేకుండా చేద్దామని ప్రయత్నం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో పిడుగురాళ్ళ గురజాల మండలంలో ఎవరు అడ్మిట్ చేసుకోకపోతే నర్సరాపేట రావడం జరిగింది. సైదా గారు వచ్చిన తర్వాత మేము ఎక్స్రేలు తీయించి చూడటం జరిగింది అనమాట. అటువంటి కార్యక్రమంలో అతను శరీరంలో దాదాపు 4-5 చోట్ల వెంపులు ఇరగటం జరిగింది. ఈ వైసీపీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న పని ఏంటంటే, ఎక్కడైతే గ్రామాల్లో మైనార్టీస్ ఉన్నారో, ఈ మైనార్టీ ఎవరైతే టెలిజన్స్ పార్టీలు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులు చేసి దుర్మార్గమైన చర్యలు చేసి వాళ్ళ మీద అత్యాహ ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమంలో ఈ సైదాకు అండగా ఉండటానికి నజీర్ అహ్మద్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా స్టేట్ మైనార్టీ సైల్ అధ్యక్షులు ముస్తాక్ అహ్మద్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మైనార్టీ సైల్ నాయకులు, కార్యకర్తలు, స్టేట్ నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా వచ్చి వారికి అండగా ఉండడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాము, ప్రభుత్వం పోలీసుల అండగా ఇవాళ హత్యా ఉదంతాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ చేసిన కార్యక్రమం తుమ్మల చెరువు గ్రామంలో ఉన్న శివారెడ్డిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కిరాయి గుండాలను అడ్డం పెట్టుకొని అన్ని చోట్ల మైనార్టీ మీద దాడులు చేయడం చేస్తున్నారు. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో మైనార్టీ చేత ఎవరైతే మీరు ఓట్లు వేయించుకొని ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారో అదే మైనార్టీ ప్రజలు నాయకులు అందరూ కూడా తిరగబడి మిమ్మల్ని గద్దె తెచ్చేదాకా నిద్రపోరని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మైనార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.